సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో ఒకడు గబగబా రోడ్డు మీదకి వచ్చేసి గుండెలు బాధేసుకుంటూ చెప్తున్నాడు ఓర్ నాయనో గుడ్డలు ఇప్పేసుకుని తిరుగుతున్నారు అని ఆత్రం ఆపుకోలేనాడు ఒకడు వెళ్ళి అడిగాడు ఎవరు ఎక్కడా అని వాడు చెప్పాడు బాత్రూముల్లో అని వీడి గొళ్ళు మండింది బాత్రూముల్లో ఎవడిష్టం వచ్చినట్టు ఆడుంటాడు అది కూడా ఒక న్యూస్ అని లాగిబెట్టి మూతి మీద ఒకటి కొట్టెళ్ళాడు అలాగ లాగిబెట్టి కొట్టే ఛాన్స్ జనాలకి కావాలంటే దొరకట్లా ఆ అలుసు పట్టుకుని ఎవడంటాడు ఏదంటది ఇష్టం వచ్చినట్టు చెప్పుకొస్తున్నాడు ఉదయ్ కిరణ్ బయోపిక్ అన్నారు తేజాకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు కాబోయే అల్లుడు అనే టైటిల్ కూడా పెట్టారు రాజశేఖర్ ని సినిమాలోకి తీసుకున్నారు నవదీప్ ని హీరో అనేశారు కానీ చివరికి తేజ గారు అవునా నాకు తెలియదే అనేశారు లాగి కొడదామన్నా కనీసం చిరాగ్గా చూద్దామన్నా ఎవడో దొరకట్లా అలా ఉంది పరిస్థితి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ హ్యాపీ బర్త్డే అండ్ ఏ లాంగ్ లైఫ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ తెలుగు అండ్ వరల్డ్ సినిమా ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ విధంగా ఎన్టీఆర్ ని విష్ చేసింది బర్త్డే సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియచేయటంలో ఎన్టీఆర్ ని వరల్డ్ సినిమాతో కనెక్ట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని జగద్విదితం చేయగల పోటుగాళ్లు ఎవరయ్యా అంటే ముందు వరుసలో ఎన్టీఆర్ కూడా ఉంటారు యాక్టింగ్ అంటే ఓ ప్రత్యేకమైన తపన ఉన్న ఆర్టిస్ట్ జూనియర్ నందమూరి తారక రామారావు అతనిలో చెప్పలేనంత విశేషం ఉంది కట్టడి చేయలేనంత ప్రతిభ ఉంది పోతే ఆ ప్రజ్ఞ ప్రకాశవంతం అవటానికి నికార్సైన ప్రయత్నాలే జరగాల్సి ఉంది ఏమైనా ఎంతైనా చేయటానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కానీ చేయించుకునే వాళ్లే కావాలి అతనిలోనే విషయాన్ని విశేషంగా వాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది తగులుతున్నారు ఇప్పటి వరకు వినాయక్ రాజమౌళి మాత్రమే సరిగ్గా ఎన్టీఆర్ ని వాడారు వినాయక్ కంటే కూడా రాజమౌళినే తారక రాముల్లో ఉన్న ప్రతిభని గట్టిగా పట్టుకుంది రీసెంట్ గా వస్తున్న ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ ఒక విషయంగా నేను అప్సెట్ అవుతూనే వస్తున్నా సింహాద్రిలో కానీ యమదొంగలో కానీ ఎన్టీఆర్ వేసిన డాన్సులు మామూలు డాన్సులు కాదు బీభత్సమే అసలు అవి ఇప్పుడు కూడా డాన్స్ బాగానే ఆడుతున్నాడు కానీ ఆ తరహా మజా ఆ తరహా ఉత్సాహం అయితే రావటం లేదు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే మళ్ళీ ఆ తరహా డాన్స్ చూసే అవకాశం వస్తుందనే ఆనందం పెరిగిపోతుంది ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు ఎన్టీఆర్ ని ఒక స్టార్ గానే చూస్తున్నారు ఇక్కడ వరకు చాలు అక్కడ వరకు చాలు అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతున్నారు రాజమౌళి అలా కాంప్రమైజ్ అవడు ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ ఇది అది పక్కాగా ఇంకా కొత్తగా బయటకు రావాలంటే వచ్చేంత వరకు వదిలిపెట్టడు అంత నిక్కచ్చిగా డైరెక్టర్ ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి రాజమౌళి లాగా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్టీఆర్ టాలెంట్ కి ఎప్పటికప్పుడు కొత్త షేప్ ఇవ్వాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ కూడాను ప్రపంచం గుర్తించదగ్గ తెలుగు సినిమా గర్వించదగ్గ ఆర్టిస్ట్ అవుతాడు యంగ్ టైగర్ వెంటనే కాకపోవచ్చు కానీ ఆ రోజులైతే ముందు ఉన్నాయనే అనిపిస్తుంది రాజమౌళి సినిమా తర్వాత ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఎన్టీఆర్ కి కొత్తగా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుగు వరకే కాదు ఇండియా వ్యాప్తంగా కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశమే ఉంది ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించడం ఈ కాంబినేషన్ గురించి కొన్ని రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నాను సందర్భం వచ్చింది ఈ కాంబినేషన్ సెట్ అయింది అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన మ్యాటర్ థియేటర్లు బద్దలైపోవటం మనందరికి తెలుసు యంగ్ టైగర్ ఎలాంటి డాన్సరో రామ్ చరణ్ ఎలాంటి డాన్సరో వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఒకే సింక్ లో స్టెప్పులు వేస్తుంటే ఆ మజాన్ని వర్ణించడానికి మాటలు రావటం లేదు ఒళ్ళంతా పులకరించిపోతుంది రాజమౌళికి ఈ విశేషం తెలుసు సాదా సీదాగా వదిలిపెట్టడు జనాలకి పిచ్చెక్కే విధంగానే ప్లాన్స్ పెట్టుకుంటాడు వాళ్ళిద్దరూ డాన్స్ ఆడుతున్నప్పుడు ముందు డాన్స్ ఫ్లోర్స్ పగిలిపోతాయి ఆ తర్వాత థియేటర్స్ పేలిపోతాయి రెండు కళ్ళు సరిపోవేమో ఆ సూపర్ స్టార్లు ఇద్దరు డాన్స్ ఆడుతున్న విన్యాసాలను చూడటానికి ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు ఆలోచనే కంట్రోల్ చేసుకోలేనంత ఆనందాన్ని ఇస్తుంది రేపొద్దున బిగ్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఏ మైకంలోకి వెళ్ళిపోద్దో ప్రాణం ఇంకా సినిమానే స్టార్ట్ కాలేదు కానీ ఆ గొప్ప సంబరం కోసం నేనైతే ఇప్పటి నుంచే వెయిట్ అయ్యి మరోసారి యంగ్ టైగర్ కి జన్మదిన శుభాకాంక్షలు
అదిగో బూచి అంటే తూచి అసలు మేము ఆటలోనే లేవు అన్నారంట కొంతమంది. అప్పుడేమైంది, కొత్త ఆటగాళ్ళు వచ్చి కొల్లగొట్టుకుపోతున్నారు జనాల మనసుల్ని, వందల కోట్ల కలెక్షన్లు కూడాను. భయానికి ఓ అర్థం పర్థం ఉండాలి. అవసరానికి మించి భయపడితే వాళ్ళు వీళ్ళు ఆటాడుతుంటే చేతులు కట్టుకుని కళ్ళప్పగించి చూడటం మినహా చేయటానికి ఏమీ ఉండదు. ప్రస్తుతానికి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా ఈ పనినే భలే పసందుగా చేస్తున్నారనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోలందరినీ భయపెడుతున్న బూచి ఐపీఎల్. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పుడు జనాలు సినిమాలను చూడరు అనే వణికిపోయే భయంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎప్పుడో ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో ఆ భయం నిజమే గానీ ఇప్పుడు ఆ పొప్పులు ఉడకటం లేదు. గత సంవత్సరం చూసుకుంటే బాహుబలి 2 ఐపీఎల్ సీజన్ తో పోటీ పడి మరీ రికార్డు కలెక్షన్లు తెచ్చుకుంది దేశవ్యాప్తంగా. ఈ సంవత్సరం చూసుకుంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ దగ్గర దగ్గరగా 300 కోట్ల గ్రాస్ ఇండియా వ్యాప్తంగా లాగిపడేసింది. ఇప్పుడేమో డెడ్పూల్ 2 కలెక్షన్ల జాతర మొదలు పెట్టింది. ఈ సినిమా కూడా ఒక 100 కోట్లు లాగుద్ది అంటున్నారు. సమ్మర్ సీజన్ నిజంగా సూపర్ ఫెంటాస్టిక్ సీజన్, కానీ ఆ సీజన్ ని బాలీవుడ్ జనాలు బొత్తిగా ఉపయోగించుకోవడం లేదు అనవసరమైన భయంతో. ఈ అలుసు చూసుకుని హాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ మీద గట్టిగానే తిష్ట వేస్తున్నాయి. సీజన్ ని వదిలేసుకోవడం మూలంగా బాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా రికార్డుల్ని మిస్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. నెల రోజులకి తక్కువ కాకుండా ఉండే సెలవుల సీజన్ ని వదిలేసుకుని 3 రోజుల సెలవులకి 4 రోజుల సెలవులకి బరిలోకి దిగితే గట్టి రికార్డులు ఎలా వస్తాయి? రికార్డుల సంగతి పక్కన పెట్టేద్దాం. ఏ రేంజ్ లో ఇక్కడి కలెక్షన్లని హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టుకుపోతున్నాయి, ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? పోతే నెక్స్ట్ ఇయర్ ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతుంది బాలీవుడ్ కి సంబంధించి. చూడాలి అప్పుడు బాలీవుడ్ జనం ఏం చేస్తారో. నెక్స్ట్ ఇయర్ రంజాన్ మే నెలలో వస్తుంది, అంటే అప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంటది. రంజాన్ సీజన్ ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు బాలీవుడ్ హీరోలు. ఆ సెంటిమెంట్ కట్టుబడి ఐపీఎల్ భయాన్ని వదిలేస్తారేమో చూడాలి. తేనె తుట్టులో అందం, ఆనందం, ఆహ్లాదం తేనే. దాన్నే కావాలి అనుకోవాలి, దాన్నే ఆస్వాదించాలి. అలా కాకుండా తేనె ఇంత బాగుంటే తేనెటీగలు ఇంకెంత బాగుంటాయో అనుకుంటే ఏమవుద్ది? గ్రాచారం దేన్నో మారేతో కుదాబి క్యాకరేగా తోల తీరిపోద్ది, ఒళ్ళంతా బొబ్బలైపోవచ్చు, మనిషే మటాష్ అయిపోవచ్చు. అలాగే ఉంది ఈ కథ వీర మహాదేవి అట. సన్నీ లియోన్ ప్రధాన పాత్ర, 100 కోట్ల బడ్జెట్, 5 భాషల్లో సినిమా. హాలీవుడ్ అది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ సినిమాని తీస్తున్నారట. 100 కోట్ల బడ్జెట్ పెట్టుకున్న తర్వాత పర్యవేక్షణ కర్మేమిటి, పనే చేయించుకోవచ్చుగా. భారీ బడ్జెట్ సినిమా, ఆ పైన ఇంటర్నేషనల్ ఫేమస్ స్టార్, ఆవిడికే బోల్డన్ తెచ్చుకోవాలనుకుంటా. అయినా ఐటమ్ పాటల్లో తప్పించి యాక్టర్ గా సన్నీ లియోన్ ఇంతవరకు నిరూపించుకున్నదే లేదు. అలాంటి ఆమెతో 100 కోట్ల సాహసం చేస్తున్నారంటే ఈ సినిమా తీసే వాళ్ళు ఇక్కడ వాళ్లేనా లేదా వేరే ప్లానెట్ నుండి ఏమైనా వచ్చారా ఏమో అనుమానమే. ఆ మధ్యన బాహుబలికి మించి అంటూ సంఘమిత్ర అనే ఓ సినిమాని మొదలుపెట్టి ఆ తర్వాత వినపట్టమే మానేశాడు ఓ మనిషి. మరి ఈ వీర మహాదేవైనా తెర మీద కనిపిస్తుందో లేక వినిపిస్తూ వినిపిస్తూనే మాయమైపోతుందో చూద్దాం. పరిస్థితి ఏమిట్రా పరందామా అని అడిగాడంట పండితుడు. పక్కింటోడు వాసన చూడటమే కూర సరిగ్గా కుదరకపోవటానికి కారణం అన్నాడంట పరందాముడు. ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడకపోతే మేజర్ గా నెపం తీసుకెళ్లి పైరసీ మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు కొంతమంది. పోతే ఇక్కడ కూర జనాలకి నచ్చకపోవటానికి పైరసీ వాడు వాసన చూడటం కారణం కాదు, వేయాల్సిన వాటిని సరిగ్గా ఫ్రెష్ గా వేసి కూర వండటంలోనే పొరపాటు ఉంది అని రంగస్థల మూవీ సక్సెస్ చెప్తా ఉంది. ఎంతో కష్టపడి వండిన కూరని పైరసీ వాడు దొంగతనం చేసుకుని పోతా ఉన్నాడు. పోతే ఆ క్వాలిటీ జనాలకు అర్థమవుతా ఉంది. రంగస్థలం సినిమా రిలీజ్ రోజు సాయంత్రానికే పైరసీ వెర్షన్ ఆన్లైన్ లో వచ్చేసింది. ఆ పైరసీ వెర్షన్ జనాల్ని సినిమాలకు వచ్చి రంగస్థలం మూవీని చూడకుండా చేయలేకపోయింది. ఓ మంచి ఎక్స్పీరియన్స్ ని క్వాలిటీ అట్మాస్ఫియర్ లోనే ఎంజాయ్ చేయాలని జనాలు డిసైడ్ అవుతున్నారు. క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ తెలిసిన తర్వాత పైరసీని పట్టించుకోవాలనే అనిపించదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మొదలైంది అని చెప్పొచ్చు. నిజంగా పైరసీ ప్రభావమే ఉంటే రంగస్థల మూవీ 120 కోట్లకు పైన షేర్ వసూలు చేసి ఉండేదా. సో పైరసీని పట్టించుకోవాల్సిన పని లేదు, కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంటెంట్ మీద, క్వాలిటీగా జనాలకి ఎక్స్పీరియన్స్ ఇవ్వటం మీద. రంగస్థలం ఎక్స్పీరియన్స్ ని జనాలు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. ఎంత గొప్పగా అంటే ఆన్లైన్ లో క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది, అయినప్పటికీ థియేటర్లలో హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఈ రోజుల్లో ఒక తెలుగు సినిమా 50 రోజులు
రోజుల్లో నడవటం అనేది చాలా అరుదైన విషయం అయిపోయింది. అలాంటిది రంగస్థలం 100కు పైగా డైరెక్ట్ రిలీజ్ సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. 50 డేస్ కంప్లీట్ అయిపోయినా ఇప్పటికీ కొన్ని సెంటర్స్ లో వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అంత బాగా రంగస్థలం ఎక్స్పీరియన్స్ ని జనాలు ఆస్వాదిస్తున్నారు. ఎలా చూసుకున్నా కూడా ఈ రంగస్థలం 50 డేస్ రన్ వాల్యుబుల్ రన్, అలాగే ఓ మెమరబుల్ రన్. క్వాలిటీ కంటెంట్ తో జనాలని మెప్పించడానికి వస్తే పైరసీనే కాదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా అడ్డు తొలగాల్సిందే. అందుకు లేటెస్ట్ నిదర్శనం రంగస్థలం. ఆ సినిమా స్ఫూర్తితో వండర్ఫుల్ క్వాలిటీ కంటెంట్ తో మరిన్ని తెలుగు సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.